కరీంనగర్ జిల్లా అంటేనే ఓ చైతన్యం. ఎందరో మహనీయులకు క్యారఫ్ అడ్రస్గా నిలిచింది. పలు రంగాల్లో మేధావులు ఇక్కడి నుండే పుట్టుకొస్తున్నారు. తాజాగా కరీంనగర్ చెందిన గౌతమ్ కృష్ణ పాండిచ్చేరి యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం ఇస్రోలో ప్రకృతి విపత్తులపై అధ్యయనం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు సన్మానించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోల్డ్ మెడలిస్ట్ గౌతమ్ కృష్ణను సన్మానించారు. కవి రచయిత వారాల ఆనంద్, పలువురు జర్నలిస్టులు షాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, తనకు పాండిచ్చేరి యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభినందించారని చెప్పారు. ప్రస్తుతం తాను ఇస్రోలో ప్రకృతి విపత్తులపై అధ్యయనం చేస్తున్నానన్నారు. సునామీ, తుఫాన్లు, భూకంపాలను కనుగొని ఎలా నివారించాలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. రీసెర్చ్ పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు తోడ్పాటును అందిస్తానని చెప్పారు. గౌతమ్ కృష్ణను సన్మానించిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, మారుతి రవీందర్ పాల్గొన్నారు. సో నా పేరు గౌతమ్ కృష్ణ తేజ అండి. మా డాడీ గారి పేరు జి రాజయ్య అండి. నేను ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేశాను పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి. నాకు పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో నాకు గోల్డ్ మెడల్ అని డిక్లేర్ చేశారు. అండ్ ఆఫ్టర్ డిక్లరింగ్ ద రిజల్ట్ ఐ హ్యావ్ నేను గవర్నర్ గారిని కూడా కలిశాను, తెలంగాణ గవర్నర్ని నరసింహారావు గారిని కలిశాను. దాని తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రాజెక్ట్ రాశాను. దాన్ని ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది త్రూ డిఎస్టీ ఇన్స్పైర్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ ప్రాజెక్ట్ ద్వారా నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్లో ఇస్రో డిపార్ట్మెంట్లో రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాను. మా మెయిన్ టాపిక్ వచ్చేసి అండమాన్ ఐలాండ్స్ మీద అండి. భూకంపాలు, సునామీలు ఎలా వస్తాయి, వాళ్ళ నుంచి ఎలా ప్రిపేర్నెస్ ఎలా ఉండాలి, ఎలా తగ్గించాలని చెప్పని మేము రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. దాని తర్వాత నేను పాండిచ్చేరి గవర్నర్ కూడా కిరణ్ బేడింగ్ గారిని కూడా కలిశాను. వాళ్ళకు కూడా కలిసి పనిచేద్దామని చెప్పని ముందుకొచ్చారు. ఒకసారి నా ప్రాజెక్ట్ ఇస్రో డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్ అయిపోయాక కూడా నేను తెలంగాణ ప్రభుత్వంలో జరిగే విపత్తులు ఉన్నాయండి, ఫ్లడ్స్ కానివ్వండి, హైదరాబాద్ ఫ్లడ్స్ కానివ్వండి, మనకి డ్రాట్ కానివ్వండి, హాట్ వేవ్స్ కానీ చాలా ఉన్నాయి. సో వాటి మీద కూడా మేము రీసెర్చ్ వర్క్ క్యారీ అవుట్ చేస్తాము, గవర్నమెంట్తో కలిసి పనిచేస్తాము మేము కూడా. సో నేను చేసే ప్రాజెక్ట్ కూడా ఇండియాలో యూనిక్ వర్క్ అండి. సో నేను ఖచ్చితంగా దాన్ని కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా కానీ మేము కష్టపడి చేస్తాం.